పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా బిల్లులో 33% రిజర్వేషన్ అగ్రవర్ణ మహిళలకేనా? అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను చేర్చాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొంది చట్టం కాబోతుందని, ఈ బిల్లులో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను చేర్చాలన్నారు. ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్సీలు 150 కోట్లకు కొనుగోలు చేస్తూ చట్టాలు చేసే స్థానాల్లో పేదలకు అవకాశం లేకుండా చేశారన్నారు. ఇది ధనస్వామ్యమా ప్రజాస్వామ్యమా అంటూ ప్రశ్నించారు. మహిళా బిల్లు అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యంలో వివక్షకు గురయ్యేలా తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కావలి ఆర్డీఓ సీనా నాయక్కు వినతిపత్రం అందజేశారు. మహిళలకు రిజర్వేషన్ కేటాయించారు, అది మన పార్లమెంట్ లో లోక్సభలో తీర్మానం జరిగింది. ఈ రోజు రాజ్యసభలో కూడా వస్తుంది, అది చట్ట రూపం కూడా దాలుస్తుంది. అయితే అందులో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ లేకుండా చేసినారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి కూడా మా మహిళలకి రిజర్వేషన్ లేకుండా 33% అగ్రకులాల మహిళలకే రిజర్వేషన్ ఉంటే ఈ రోజు కూడా అందరూ కూడా ఇప్పుడు పార్లమెంటు సభ్యుడు 150 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు, అసెంబ్లీ సభ్యులు 56 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు. అంటే ఈ ధనస్వామ్యం ప్రజాస్వామ్యం గత దూర్మార్గంగా తయారైంది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా తయారైంది. ఇప్పుడు ఇంకా పేదవాడు పోటీ చేసే పరిస్థితి లేదు. ఏ దళితుడు గిరిజనులు కూడా మీకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఏ మహిళలు అయితే మట్టి పిసుక్కొని ఈ భూమి మీద పుట్టి ఇక్కడే పెరిగి మేమందరం కూడా ఉంటే అగ్రకులాల వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. మా ఎస్సీ ఎస్టీ మహిళలకు దళితులకు గిరిజనులకు యానాదులకి ఒక్క రిజర్వేషన్ కూడా లేకుండా ఈ 33% చేస్తే మేమందరం కూడా వెళ్ళి సంపట్లు కొట్టాలా? ఏ మహిళలకి మీరు ఇచ్చేది? భూస్వామ మహిళలకి, ఠాగూరు మహిళలకి, అగ్రకులాల మహిళలకి మీరందరూ రిజర్వేషన్లు ఇచ్చి మీ ప్రయోజనాలు కాపాడుకోవటానికి, మీ కంపెనీలు కాపాడుకోవటానికి, మీ ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవటానికి చేస్తున్నారు తప్ప మాకు దళితులకు గిరిజనులకి మా ఇక్కడ పుట్టిన వాళ్ళకి మేమందరం కూడా ఈ దళితులు ఈ భూమి పుత్రులు మేము మాకు రిజర్వేషన్ లేకుండా 33% మహిళలు ఈ కష్టజీవుల్లో ఈ మహిళా కష్టజీవులకి లేకుండా చేస్తారా? మీరందరూ భూస్వాములు అందరూ ఒకటైపోయి పార్లమెంట్లో తీర్మానం చేసుకొని 33% రిజర్వేషన్లు పెద్ద మహిళలకి ఇచ్చమనేది, ఫ్యాషనబుల్ మహిళలకి, కోటీశ్వర మహిళలకి, అంటే ఎంపీలు వాళ్ళ భార్యలకి మీరందరూ ఇచ్చుకొని మీరు సంబరాలు చేసుకుంటారా? మా ఎస్సీ ఎస్టీ మహిళలకి 33%. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి